అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రసాదం లడ్డూను ఏర్పాటు చేసే అవకాశం సికింద్రాబాద్ మారేడ్పల్లి వాసి నాగభూషణం రెడ్డి శ్రీరామ క్యాంటీన్ సర్వీసెస్ దక్కించుకుంది. 1265 కిలోల లడ్డూను ప్రత్యేక వాహనాన్ని అయోధ్యకు పంపించడానికి సిద్ధం చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన రోజు నుండి ఈ రోజు వరకు 1265 రోజులు పూర్తి కావడంతో 1265 కిలోల లడ్డూను విగ్రహ ప్రతిష్ట రోజు ప్రసాదంగా పంచాలని నిర్ణయించామని వాసి నాగభూషణం రెడ్డి అన్నారు. ఇంత గొప్ప అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఉదయం మారేడుపల్లిలోని తన నివాసం సంతోషీమాత దేవాలయం వద్ద భక్తుల సందర్శనార్థం ఉంచడం జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి లడ్డూ శోభాయాత్ర ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం రోడ్డు మార్గాన అయోధ్య చేరుకుంటుందని నాగభూషణం రెడ్డి తెలిపారు. కార్యకర్తలకి, కమిటీలు ప్రముఖులకి, కమిటీ కాల మెంబర్స్కి, సతీష్ గారికి, రాజమండ్రి గారికి, నిజానంద్ గారికి, మన ప్రేమ స్వామికి అందరికీ నమస్కారం. నా పేరు నాగభూషణం రెడ్డి, శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్. నేను 2000లో సామ్రాట్ కాలనీలో శ్రీరామ్ టిఫిన్ సెంటర్ని ఓపెన్ చేశానండి. దినదినంగా అభివృద్ధి అయ్యి శ్రీరామ్ క్యాటరింగ్గా మారింది. క్యాటరింగ్ అయిన తర్వాత బ్రికెట్లో సంతోష్ మాతా టెంపుల్ దగ్గర శ్రీరామ క్యాటరింగ్ పెట్టడం జరిగింది. ఈ క్యాటరింగ్లో మేము బాగా డెవలప్ అయినాం. శ్రీరాముల దయ వల్ల బాగా సంపాదించుకున్నాం. మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్, తెలిసిన కొంతమంది మంచిగా బాగున్నాం.